మెగా నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా ప్రారంభం నుంచే ఎన్నో అవాంతరాలు ఎదురవుతుండటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్ కొన్ని నెలల పాటు సినిమా షూటింగ్కి బ్రేకు లేయగా ఆ తరువాత రాజమౌళి రామ్ చరణ్కు కరోనా సోకడంతో మరింత ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే అంతా కోలుకోవడంతో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ స్టార్ట్ చేశారు జక్కన్న. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ క్లైమాక్స్ మొదలైంది, నా రామరాజు భీమ్ ఇద్దరూ వాళ్ళు కోరుకున్న విక్టరీ కోసం యుద్ధం మొదలుపెట్టారు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ మేరకు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ యుద్ధ సమరంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన అభిమానులు సినిమా RRR క్లైమాక్స్ కూడా మొదలుపెట్టేశారు కాబట్టి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్ చేస్తూ ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులతో పాటు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఐరిస్ నటి ఆలిసన్ డూడీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో ఈ నటి పాల్గొంది. తాజాగా తన ట్విట్టర్లో ఈ సినిమా గురించి స్పందిస్తూ పొరపాటున విడుదల తేదీని ప్రకటించేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 8 విడుదల అవుతుందంటూ అసలు విషయాన్ని బయటపెట్టేసింది. దీంతో ఈ నటి చేసిన పనికి రాజమౌళి తన సినిమా విడుదల తేదీని మారుస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా ఈ అమ్మడు చేసిన పనికి అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తుండగా చిత్ర యూనిట్ మాత్రం షాక్లో ఉన్నారు.